వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. రాష్ట్రంలో అతిపెద్ద బ్రాహ్మణ సంఘం త్రిబుల్ ఎస్ అన్ని రహస్యం బ్రాహ్మణ సేవా సామాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం మండలంలోని బ్రాహ్మణ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు సుమారు 100,000 రూపాయలు విలువ చేసే 200 బస్తాల సిమెంట్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి వివిఎస్ ప్రకాశ్రావు ఆధ్వర్యంలో మండల కమిటీ అధ్యక్షులు దినవహీఫే రాజు ఆధ్వర్యంలో సంఘం సభ్యులు డాక్టర్ కృష్ణ శ్రీశ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జూలూరి రమణమూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ఘనస్వాగతం పలికారు. 200 బస్తాల సిమెంట్ సంఘానికి స్వాధీనం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవి జగన్ పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం వల్ల వారణాసి సూర్యనారాయణ, కొల్లూరి సూర్యనారాయణ, దుర్గాప్రసాద్, ప్రభాకర్రావు, ఇన్సూరెన్స్ ప్రభాకర్, అగ్రికల్చర్ మూర్త, మురళీ శర్మ, బషమూడి సూర్యనారాయణ, గౌరీశంకర్, భమిడిపాటి కృష్ణప్రసాద్, పంతులు పాలేపు వెంకటు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ ఐక్యత అనేటువంటిది ఈ రాష్ట్రంలో నలుమూలల చాటడానికి కృషి కట్టినటువంటి ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాక సమైక్య. సాధారణంగా అనుకుంటారు బ్రాహ్మణం అనైక్యతం అని చెప్పి, అది కేవలం మాటల్లోనే ఉంటుంది. ఎక్కడ బ్రాహ్మణుడికి ఏ అవసరం ఉన్నా కూడా ఈ రాష్ట్రం ఉన్న బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకమవుతుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు మేము చేస్తున్న ఈ కార్యక్రమం. కారణం ఏంటంటే, దాదాపు రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి సొంతలో కూడా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘానికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా, ఏ నష్టం వచ్చినా కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘాలు స్పందించడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఆ విధంగా స్పందించకపోతే రాష్ట్ర నాయకత్వాలు ఎక్కడా కూడా డెవలప్ అవ్వవు. ఈ సంఘాలన్నీ బాగుంటేనే రాష్ట్ర నాయకత్వం బాగుంటుంది అనేది ప్రగాఢంగా నమ్ముతుంటే మా ఆర్గనైజేషను కిందసారి వచ్చినప్పుడు ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి, పెద్దలు వచ్చి ఎంతో కష్టపడి ఈ కళ్యాణ మండపం కట్టారు. అయితే దీనిలో కొంత నిధులు లేమి వల్ల ఈ కన్స్ట్రక్షన్ ఆగింది అని చెప్పిన వెంటనే ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు 200 సిమెంట్ బస్తా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మరో గొప్ప విషయం ఏంటంటే, ఇదే విషయం లోకల్ మంత్రి గారు చూసి తీసుకెళ్ళాం. శ్రీ కన్నబాబు గారు కూడా ఎంతో ఉదాహరణతో, లేదు నా దృష్టి కూడా గతంలో తీసుకొచ్చారు, కానీ మళ్ళీ మధ్యలో కమ్యూనికేషన్ ఆగిపోయింది. వాళ్ళందరూ వస్తే కన్నా ఖచ్చితంగా మిగతా కావాల్సినటువంటి ఆ నిధులను ఉంటే కన్నా మంజూరు చేస్తా అని చెప్పడం, వీళ్ళంతా అక్కడ వెళ్ళిన వెంటనే దాదాపు 600,000 రూపాయలు విలువ చేసేటువంటిది పంచాయతీ ఫండ్స్ నుంచి కూడా దీన్ని కేటాయించడానికి మినిస్టర్ గారు ఒప్పుకున్నందుకు గాను ఈ సభాముఖంగా మినిస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సహకారం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఇక ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘానికి కూడా ఇంకా ఐక్యంగా ముందుకు వెళ్ళండి. మనలో మనకు మన ఆబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు, చివరికి మనమంతా ఒకటే అనే విషయం మటుకు ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాం. బాధ్యత ప్రతి బ్రాహ్మణుడికి ఉంటుందని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర స్థాయిలో బ్రాహ్మణ్యం కోసం ఈరోజు నడుం కట్టుకుని చేసాం. నిన్నటి రోజు కూడా లోకల్లో మా సీతమరాజు సుధాకర్ గారు ఆయన స్వయంగా తీసుకువెళ్ళి మనకున్న బ్రాహ్మణ కష్టాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సలహాదారైనటువంటి శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి చెప్పడం, ఆయన వెంటనే ఏంటంత అడ్డి ప్రాబ్లమ్స్ ఏమున్నాయని వెంటనే, లేదండి కొంత నిధుల కోత వల్ల కొంత మా బ్రాహ్మణ్యం నష్టపోతుందని చెప్పిన వెంటనే, ఖచ్చితంగా ఈ బడ్జెట్లో చాలా ఎక్కువ కేటాయిస్తాను, మీ కార్పొరేషన్ విడిగా కేటాయిస్తానని చెప్పడం, అదేవిధంగా యువత దృష్టిలో పెట్టుకుని కొన్ని అడిగినప్పుడు గతంలో ఏవైతే కార్యక్రమాలు కొన్ని అవకతవకలు పారైపోయాను ఆగాను తప్ప, ఈసారి కూడా దాదాపు 100 కార్లు, అదేవిధంగా 1,000 మోటార్ సైకిళ్ళు సబ్సిడీ మీద, 20% సబ్సిడీ మీద బ్రాహ్మణికి అందజేయడానికి కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ముందుకొచ్చి బ్రాహ్మణ్యం దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేస్తోంది. నిన్నటి రోజున మొత్తం రాష్ట్రంలో గౌడ పథకానికి సంబంధించిన ప్రతి అప్లికేషను కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు, ఎక్కడ పెండింగ్ లేదు. కాబట్టి ముందు ముందు రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు కార్పొరేషన్ ద్వారా తీసుకెళ్ళడానికి ఇటు మన మంత్రులతోటి లేకపోతే ప్రభుత్వంతో సహకరించుకుంటూ మన ఐక్యతను చాటి మా బ్రాహ్మణ్యం వంటి రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యొక్క వాక్కు అని చెప్పే విధంగా మన యొక్క బాధ్యత చేసే విధంగా ప్రవర్తిస్తామని తెలియజేస్తూ, మరొకసారి కళ్యాణ మండపం యొక్క ఆర్గనైజ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు ఉగాది నాటికి ఇది కంప్లీట్ చేస్తే కనుక ఒక చక్కటి కార్యక్రమం ఇక్కడ కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తానని చెబుతూ సెలవు తీసుకున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన కేంద్రమైన కాకినాడలో
మన శ్రీరామ్ నగర్ లో మన వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న ఈ కళ్యాణ మండపానికి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు మొన్న వచ్చి ఈ కళ్యాణ మండపాన్ని విజిట్ చేయడం జరిగింది దీనికి ఏం కావాలని అడిగినప్పుడు అన్నీ బానే ఉన్నాయి ముందు మాకు అర్జెంటుగా సిమెంట్ బస్తాలు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఒక 200 బస్తాలు సిమెంట్ బస్తాలు ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చిన మేరకు ఈ రోజు ఈ యొక్క సంఘ సభ్యులు మన పేరు బాబు గారు డాక్టర్ గారు వీళ్ళందరూ సమక్షంలో ఈ యొక్క 200 సిమెంట్ బస్తాలని ఈ యొక్క కళ్యాణ మండపానికి వితరణ చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా శ్రీ దుర్గా ప్రసాద్ గారు మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాం.